మరి నమ్మి వేణుగోపాలచారి కౌశిక్ గారు వస్తున్నారంటే ఎంతో ఆనందం అందరికీ. వారు వస్తున్నారంటే అయిపోయారు, వారు వెనుక పరిగెత్తుకుంటూ వస్తారు భక్తజనం. అది జగిత్యాలలో వారు పుట్టిన ప్రదేశంలో మనం ఉండడం మనందరి అదృష్టం. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ సందర్భంలో ఈ కార్యక్రమం చూసి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క పంచరంగుల వర్ణాల కార్యక్రమం చూస్తుంటే నాకు ఆనందంతో కళ్ళు చెమర్చుతున్నాయి. మరి నారాయణ దాస్ గారి పవర్ ఏంటో నాకు తెలుసు. ఒక హాఫ్ అన్ అవర్ కింద కూడా మబ్బులు కమ్ముకొని చినుకులు కూడా పడ్డాయి. స్వామి మరి నీ కార్యక్రమం నీ చేతుల్లో ఉంది అని మనసులో అనుకున్నాను. నిజంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాతలకు అందరికీ కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేరుకునే విధంగా వారు ఆ సమయంలో మరి వర్షాన్ని పడకుండా ఖచ్చితంగా ఆపారని నేను చెప్తున్నాను. ఎందుకంటే వారి మహిమల్లో నేను విన్న సంఘటనలో అది కూడా ఉంది. ఇప్పుడు మన వేరే గారి ముఖత వారి యొక్క జీవిత విశేషాలను వారి మహిమలను మన కార్యక్రమం కూడా మరి వారి నగర మాటలు రూపుదిద్దారు. చివరిలో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి అందరూ కూడా స్వామివారి ప్రసాదంగా మరి అల్పాహారం ఉంటుంది మాత్రమే ఇక్కడికి ఖచ్చితంగా అందరు స్వీకరించిన తర్వాతనే వెళ్ళాలని చెప్పి మీ అందరికీ మనసావాచ మరి భక్తులందరి పక్షాన కోరుతా ఉన్నాను. మరి ఒక్క భజనను ఆలపించవలసిందిగా నరేంద్ర శర్మ గారిని మరి యొక్క వారి Thank you.
ప్రథమ ఆదివారం రోజున ఒక మహనీయుని యొక్క జీవిత గాథను మనమంతా తెలుసుకునే ఉద్దేశంతో ఇంకొక మహనీయుని మొక్క ఒక అద్భుతమైన కార్యక్రమంగా జగిత్యాల పట్టణంలో ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా పంట పొలాలతో కూడుకుని ఉన్నటువంటి ప్రదేశము. అవధూత శ్రీ 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 నారాయణ దాసు గారి యొక్క సంకల్ప బలము పుట్టి పెరిగిన ప్రదేశాన్ని మరవకుండా ఈ ప్రదేశంలో యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి పేరుతోనే ఆశ్రమాన్ని నిర్మించుకొని బ్రతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసుకున్నటువంటి ఒక మహనీయుడు. ఆయన గురించి ఆయన సమకాలీకులు ఇప్పుడు ఎవరు లేరు. వారితో కూడి 1974-75 సంవత్సరం నుండి వారి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నవారు జగిత్యాల పట్టణ శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక్ గారు. వారి స్ఫూర్తితో ఈవేళ 800 పైగా దేవాలయాల ప్రతిష్టలు, 45 పైగా భాగవత ఇతిహాసాలను ప్రముఖ జ్యోతిష్ వాస్తుశాస్త్ర నిపుణులుగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకే కాదు అనేక దేశాల నుండి విదేశాల నుండి కూడా ఎంతోమంది వారి దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. శ్రీ శ్రీ చిరంజీవి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామికి అన్ని రకాలైనటువంటి సలహాలు ఇచ్చే స్థాయికి ఉన్నటువంటి ఆచార్యుల వారి ముఖత దాసుగారి యొక్క జీవిత విశేషాల్ని వారి విభూతుల్ని వినడానికి మనమంతా ఈవేళ సమాజ సభ్యులు శ్రీమాన్ సంజయ్ కుమార్ గారు రావడం మనందరికీ ఎంతో సంతోషం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ విగ్రహాలు గోచరిస్తూ ఉన్నాయి. అంజనాస్తుతుడు ఇక్కడ పరివేష్టితుడై ఆయన నామంతోనే ప్రారంభించుకోవడం ఎంతో మహిళా కన్వీనర్ శ్రీమతి గుండ పద్మ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా నారికేళాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అభయాంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షులు, మాజీ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీమాన్ పట్టు సుధాకర్ గారు నారికేళాన్ని సమర్పించవచ్చు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమాన్ జిఆర్ దేశాయ్ గారు నారికేళాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు, పెద్దలు, వాసవి వెల్ఫేర్ సొసైటీ గౌరవ సభ్యులు సమర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే గీతా సస్సన్ ట్రస్టీ శ్రీమాన్ జడికరాము గారు నారికేళాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థన. అలాగే ఈ కార్యక్రమం జగిత్యాల పట్టణ పురపాలక వైస్ చైర్మన్ మిత్రులు శ్రీమాన్ గోలి శ్రీనివాస్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు నారికేళాన్ని సమర్పించి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే గీతా సత్సంగ ఉపాధ్యక్షులు శ్రీమాన్ కోటగిరి చంద్రశేఖర్ గారు నారికేళాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థన.
అలాగే అలంకరణ అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీమాన్ చెట్ల చంద్రశేఖర్ గారు, శ్రీమాన్ శీలం శ్రీనివాస్ గారిను నారికేల సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మిత్రులు, అద్భుతమైన రీతిలో మనకు అందించినటువంటి బ్రహ్మశ్రీ సంగనమఠ నరేంద్ర శర్మ గారిని నారికేలాన్ని సమర్పించవలసిందిగా ప్రార్థిస్తుంది. వచ్చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని పని చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీమాన్ కొడుకేంద్ర శ్రీనివాస్ గారిని నారికేల, అలాగే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ సందర్భంగా ధర్మపురి ఆధ్యాత్మిక రహదారిపై 108 శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయ నిర్మాణ సంకల్పాన్ని 108 మందితో మనిషికి 125,000 రూపాయలు జమ చేసి 8 స్థలంలో సామాన్యమైన గృహిణిగా ఈనాటి ముఖ్య ఉద్దేశం ఉంది. ఆయన వరు పక్కన గాయత్రి మాత విగ్రహం ఉంది, అది దేనికోసం పెట్టబడ్డది? ఏదో నాగుల చవితి నాడు విషయాలను జగిత్యాల పట్టణానికి, జగిత్యాలకు, అందులోనూ ముఖ్యంగా దాసుగారికి, విశ్వేశ్వరాలయానికి. విశ్వేశ్వరాలయం అంటే మనందరికీ తెలుసు, టవర్ దగ్గర ఉన్నటువంటి శివాలయం. అందులో ఉన్నటువంటి దక్షి ఒక సద్గురు, ఒక గురువు లేని విలువ లేని వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కానీ మనందరం సౌభాగ్యవంతులము. మనకు శ్రీ నంబి వేణుగోపాలాచార్య గారి గురువుగారు మనకు ఉండడం మనం సౌభాగ్యం చేసుకుంటాం. సౌభాగ్యం ఎందుకన్నానండి అంటే భాగ్యవంతులని కూడా అనొచ్చు మనం. అయితే మనము గురువుగారి దగ్గరికి వెతుక్కుంటూ ఒక మంచి గురువుగారి దగ్గరికి వెళ్ళడం మన భాగ్యం. కానీ గురువుగారే మన దగ్గరికి వారి ప్రేమామృతాన్ని పంచడానికి వచ్చారు కదా, అందుకే మన సౌభాగ్యము అని అన్నాను. మన దగ్గరికి వారు వచ్చారు. సరే, ఈరోజు ఏం చెప్తారో దాని మీద ఒక చిన్న కనిపిస్తాడు. బాబు ఇది తీసుకుంటే నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడిగితే ఆయన అంటాడు, నేను 1 రూపాయి ఇవ్వగలుగుతానండి అని అంటాడు. 1 రూపాయి. అప్పుడు ఆయన శిష్యుడు గురుగారి దగ్గర పోయి, స్వామి ఇట్లా ఆయన కలిసి వైకుంఠవాసుని గలమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివకీర్తన జయ ఈ జన్మ చాలదా, నారాయణదాసు యాగించి స్థాపించే భక్తులెందరో నడిపించే అనుదినము తపించే ఈ స్థలము గాయత్రి మాత నామ పారాయణం, నామ పారాయణం, నామ పారాయణం, చిన్న జీయరు స్వామి ఆశీర్వదించిన చాలదా ఈ జన్మ చాలదా, శివకీర్తన జయ ఈ జన్మ చాలదా. శ్రీ 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 పులూరు నారాయణ దాస్ గారు, చాలామంది ఈ సభలో ఉన్నవాళ్ళు, కొంతమంది వారిని చూసి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, కొంత వారి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి గురించి పరిపూర్ణంగా వారితో తిరిగి వారితో ఉండి వారి చేష్టలను గమనించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన పుట్టిన ఆయన కీర్తి ఎక్కువ కూగడపల్లిలో ఉంది. అంతకంటే ఘనమైన కీర్తి కొత్తపేట విశాఖ జిల్లాలో ఉంది. మహానుభావుడు ఆయన, నిరాడంబరమైన గురువులలో, కళ్ళతో చూసిన వాళ్ళల్లో నేను అనుకుంటాను మొదటివాడు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఆయన మాట మాట్లాడింది, ఏమయ్యా దీపానికి
పసుపుతోనో కుంకుమతోనో అలంకారం చేస్తే అది ఉంటుందా? మమ్మల్ని పోక్పడేవాడు యజ్ఞాలలో యాగాలలో. ఒకసారి ఎప్పుడో ఓ మంచి శాలువా ఎవరో ఇస్తే అది పైన వేసుకొని ఆయన దగ్గర పోయి నిలబడ్డాడు. ఏదో చిన్నతనం. ఈ శాలువా చెప్తుందా మంత్రాలు నువ్వు చెప్తావా అంటే దాసుగారు నేనేనండి అసాంగ తీసే ఫస్ట్. దీపం మీద పసుపుంకం వేస్తే కాలిపోతుందా? లోపల దీపం వెలిగితే దోమల్ని పిలవాల్సిన అవసరం లేదు, అవే వస్తాయి. జాగ్రత్త, అర్థం చేసుకో. ఆడంబరాలు అలంకారాలు అధపాతన పాతాళానికి దారితీస్తాయి. ఇలా చెప్పాడు మహానుభావుడు. మొదటి యజ్ఞం 1975. ఆయన ఈ ప్రాంతంలోనే మేడం పెళ్ళి అని ఒక ఊరు. ఆ మేడం పెళ్లి గ్రామంలో రామలింగయ్య నాగలక్ష్మి అని ఇద్దరు దంపతులకు సుమారుగా ఆయన 14వ సంతానం. ఆయనకంటే ముందు అక్కచెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలియదు కానీ తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు ఆయన. అందరిలాగానే వాళ్ళు కన్నారు, బాగా ప్రేమగా పెంచారు దాసుగారిని. ఆ తర్వాత నారాయణ అని పేరు పెట్టుకున్నాడు తండ్రి. పాఠశాలలో వేశాడు నారాయణ గారిని. చిన్నతనంలో ఆయన ఎంతవరకు చదువుకున్నాడంటే ఆ కాలంలో బాలశిక్ష. ఆ బాలశిక్షలో చదువుకుంటుండే రోజులలో తానొక్కడే పాఠశాలకు ఎగవేసి తిరిగితే బాగుండదని ఇంకో 20 మంది స్టూడెంట్స్ని వెంబడి వేసుకొని పాఠశాలలో హాజరు పడగానే హాయిగా బళ్ళలోంచి బయటపడి పొలాల చెరువుల చేళ్ళ తిరిగి తిరిగి మళ్ళీ బడి ముగించే టైంకి ఇంటికి వచ్చింది. అంటే ఏమితో పాటుగా ఓ 20 మందిని తయారు చేశారు. మరి ఈ టైం అంతా ఏం చేసే పొలాలలో కూర్చొని హాయిగా భజన చేశారు. ఆయన భజన చెప్పాలి 10 మంది అనాలి, ఆ 20 మంది భజన చెప్పాలి 20 మంది అనాలి. ఇలాగా సాగుతూ సాగుతూ వస్తే ఆ కాలంలో పాపం తల్లిదండ్రులు కూడా పెద్ద చదువు కానీ రోజు ఏమయ్యా మా పిల్లవాడు బడికి వస్తున్నాడు కదా, ఆయన పాస్ అవుతున్నాడా ఫెయిల్ అవుతున్నాడా ఏమవుతున్నాడో మాకు తెలియదు, కానీ వచ్చినాక గంట సేపు ఉంటున్నాడు, మన సాయంకాలం పూట గంట గుట్టంగా ఉంటున్నాడు అని చెప్పేది వాడు. అలాగా సాగుతూ ఈయన అద్భుతమైన వేదాంత విషయాన్ని చెప్పేది. ఆయనకి ఏం చదువు రాదు కానీ ఆ 20 మందిని కూడా వేదాంత విషయాలు చెప్తే మేమందరూ ఒకసారి ఓ వృత్తికు గణవంతం వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద వేద పండితులు శాస్త్ర పండితులు పౌరాణికులు ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పే విషయం మాట్లాడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళు తలలు పట్టుకునే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి పాండిత్యం అంటే వాస్తవంగా ఆయనకు ఈ జన్మ సిద్ధి కాదు, అనేక జన్మలలో సిద్ధి పొందిన మహనీయుడు శ్రీ 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 పుల్లూరి నారాయణ దాసు గారు. వాడు అంటే అపురూపమైనటువంటి యొక్క పేదవాడ మీద ఆయనకు దయ. ఉన్నంతలో కొంచెం వీళ్ళకి ఉన్నత కుటుంబమే. నేను ఏం చేశానంటే ఇంట్లో సామాన్లను తీసుకువెళ్ళి హాయిగా అందరికి పంచి తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు అన్ని పంచిపెట్టి వస్తే ఏమైనా నిలకయ్యే బియ్యం 5 రోజులకి అయిపోతున్నాయి, నిలకయ్యే పప్పు 3 రోజులకి అయిపోతుంది అంటే అమ్మ ఎరుక తింటున్నాయని చెప్పారు. అసలు ఎరుక ఎవరు నేను విడుదల కొంతకాలానికి దొరికేది. అప్పుడు కొంచెం డబ్బు మీద రుచి కలగాలి, వ్యాపారం మీద అనుకూలం జరగాలనే ఉద్దేశంగా వాళ్ళు ఇక్కడ మన కుమారు మహానుభావులు గంప రామేశ్వర్, వాళ్ళ నాన్నగారు గంప హర్మాడ గారు. సుమారుగా ఆయన పుట్టింది ఎప్పుడు అంటే 1904 అని ఒక నానుడి ఉంది, 1911 అని కూడా ఒకటి ఉంది. సుమారుగా 1944 గంప హర్మాడ శేఖి గారు అయ్యా వ్యాపారం పెట్టుకుంటే డబ్బు మీద మంచి శ్రద్ధ కుదురుతుందేమో అని ఆ కాలంలో 10,000 రూపాయలు పెట్టి మన ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు
లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం చేయి పక్కకు బట్టల దుకాణం ఉంది, అక్కడ పెద్ద కిరాణం పెట్టిస్తే ఆ కాలంలో కొంచెం కరువు వచ్చింది. మొత్తం మందిని తీసుకొచ్చాడు, దుకాణం ఉండే సామాన్లన్నీ పంచిపెట్టాడు. ఇక్కడ ఉంటే కోప్పడతారు భాగ్యలని హైదరాబాద్ ఫీల్ఖానాకు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ప్రాంతం ఉంది ఫీల్ఖానా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహానుభావుడు శివునూరి శివయ్య గారు అని వైశ్యులు, ఆయన దగ్గరికి వెళితే ఈయనను ఆయనే చీర తీశారు. నాయన నువ్వేం చేస్తావు అంటే ఉన్నది మంచి పెడతా అన్నాడు. ఉన్నది మంచి పెడతా అంటే మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు కనుక మాకు గురువు గారు ఉన్నాడు ఆయన రోజు భిక్షమెత్తుకుంటాడు ఆయన వెంట నువ్వు ఎత్తుకొని హాయిగా నీ ఇష్టముడు పంచిపెట్టుకోమని చెప్పారు. ఆయన పేరు వెంకట రంగయ్య గారు అని ఒక మహనీయుడు, పెద్ద ఉపాసకుడు. ఆ మహానుభావుడు ఈయనకు అన్నపూర్ణేశ్వరి మహామంత్రాన్ని ఉపదేశించాడు. గురువులు చాలామంది ఉపదేశిస్తూ ఉంటారు లోకంలో, మనం ఉపదేశాలు పొందుతూ ఉంటాం, కానీ మంత్రం సిద్ధి కావాలంటే అది కేవలంగా పూర్వజన్మ సుకృతము గారే వీళ్ళకు ఉండే శ్రద్ధ కావాలి. దాని తర్వాత మళ్ళీ జగిత్యాలకు అయ్యా పాత బాకీలు ఏమిటి వెళ్ళిపోయినాడు కనుక గంప హనుమానుడు గారు, ఆ బాకీలు మీరు కడతారా ఆయన పిలిపించి మాకు జీతం ఉంచుతారా అని అడిగారు. ఈ ఊళ్ళో ఇప్పుడు సామాన్యమైన కుటుంబంగా మారిపోయింది, కానీ అలనాడు అత్యంత ధనవంతమైన కుటుంబం ఒకటి సిద్ధం శెట్టి సంగయ్య గారు. ఎలా ఉన్నారో ఎవరిది గారు తెలియదు అనుకోండి, సిద్ధం శెట్టి సంగయ్య గారింట్లో నారాయణ దాస్ గారిని వంటకు ఉంచారు బాకీ ముట్టడానికి కోసం. వంటకు ఉంచితే ఈయన వంట వండేవాడు, చాలా గొప్పగా వండేవాడు. నారాయణ దాస్ గారి వంట అంటే చాలా ఫేమస్. మేము కూడా ఒకసారి భోజనం చేసాం ఆయన చేసే పలహార. అయితే పూర్వజన్మ సిద్ధి ఉంది కనుక పొయ్యి అంటిపెట్టడం, కళ్ళు మూసుకోవడం. పొయ్యి అంటిపెట్టడం, కళ్ళు మూసుకుంటే చేతుల నిండా పసుపు కుంకుమ వచ్చేరాయి. అమ్మవారి యొక్క ప్రభావచ్చేత అప్పుడు వాళ్ళ జీతం ఉంచుకున్న వాళ్ళు భయపడ్డారు. ఇదేదో తంత్రమో యంత్రమో చేసి, ఆ కాలం కాదండి 1944-45 ప్రాంతంలో ఈయన ఇంట్లో ఉంటే మనకు ప్రమాదం అని వెళ్ళగొట్టారు. అప్పుడు విశ్వేశ్వరాలయంలో విశ్వేశ్వరుడు మాత్రమే ఉండేది లింగాకారంగా. ఇప్పుడు రాముడి పెట్టిన దేవాలయంలో గాళ్ళ వెంకటయ్య అని ఆయన వెళ్ళి ఒప్పించేవాడు. అప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ గాళ్ళ వెంకటయ్య గారి దగ్గర వెళ్ళి మా చంద్రశేఖర్ శెట్టి గారికి అన్న జ్ఞాపకం ఉంటే ఉంటుంది, వారికి 82 ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి పరీక్షల ముందర ఆ గాళ్ళ వెంకటయ్యకి దండం పెట్టి ఏమయ్యా మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ఆయన నోటుకుంటా పాస్ అంటే పాస్ ఫెయిల్ అంటే ఫెయిల్ అతను కూడా. ఆయనే ఈయనే ఇద్దరు జత అయినారు. ఎవరండి? నారాయణ దాస్ గారు, పిచ్చి గాళ్ళ వెంకటయ్య గారు. మరి వెళ్ళి ఇద్దరు అదే రూములో ఉండేది. దాని తర్వాత పిల్లలు ఎవరైనా ఈ నారాయణ దాస్ గారు పెద్ద నెత్తంతా విరగొసుకొని నారాయణ దాసు గారు అప్పుడు నారాయణ ఓ చిరిగిపోయిన లుంగి కట్టుకొని వస్తుంటే అందరూ రాళ్లతో కొట్టేవాళ్ళు. అయితే అప్పుడు ఈ నారాయణ దాసు గారి యొక్క మేనల్లుడు ఎవరంటే ఇప్పుడు మన గుడికందల శ్రీనివాస వాళ్ళ నాన్న గుడికందల గంగారాం గారు. అప్పుడు మా నాన్నగారు నరసింహాచార్య గారు ఉండి, నైనా ఎంతైనా మేనల్లుడివి సుమారు, మరి పిల్లలందరూ అలర్ చేస్తున్నారు కనుక అంటే అయ్యా ఆయన కంట్రోల్లో ఉండడు కనుక ఏం చేయమంటారు, కంట్రోల్లో లేకపోతే మనమే బ్రతిమిలాడని ఇంట్లో ఉంచుకుందాం అని మెల్లగా గుడికందల గంగారాం శెట్టి గారికి చెప్తే వారింట్లో మేనమామను ఉంచుకోవడం జరిగింది. ఇది ఒక ఘటన. గారు బాగా వంటలు చేసేవాడు కనుక సహజంగా మన ప్రాంతంలో ఇప్పటికీ ఆచారం ఉంది, ఎవరింట్లో చక్కినాలు వస్తున్నా పక్క ఇంటి 10 మంది సహాయానికి వస్తారు. అంటే ఇప్పుడు వస్తున్నారో లేదో కావాల్సింది బయటనే దొరుకుతున్నాయి. ఆ కాలంలో చేస్తుంటే నారాయణ దాస్ గారు మూపుట్లో ఉండే చక్రాలు గోలించేవాడు, మిగతా లేడీస్ అంతనేమో చక్రాలు పోసేవాళ్ళు. మంత్రం సిద్ధించింది, అమ్మవారు పైకి వచ్చింది. మంత్రం సిద్ధించింది, అమ్మవారు పూనిక పై
పైకొచ్చింది. రెండు చేతులు వేడి వేడి సరసరగా నూనె కలిగిన మూకుట్లో రెండు చేతులు పెట్టి సజ్ఞాదేశాలు పెట్టాను. గుడికంద్ర గంగారాం శేఖ గారు అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చారట. నాకు చాలా చిన్నతనం అనుకుంది, అయ్యా ఈయన పరిస్థితి ఇట్లా ఉంది ఏం చేయమంటారు అంటే, ఏమీ లేదు చక్కగా అది ఈ జన్మ సిద్ధి కాదు. బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు కూడా మా ఊళ్ళో చాలా పెద్ద పండితులు వారు, ఈయనను ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ దుకాణం పెట్టిస్తామని చెప్పి వీరి దగ్గర సారంగాపురం అనే గ్రామంలో వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి చక్కగా కిరాణా దుకాణం పెట్టిస్తే హాయిగా మహానుభావుడు మూడో నాడే కాతామూర్తమైన మూడో నాడే మొత్తం పంచి పెట్టి బస్సుకి రైలు కూడా ఉంచుకోకుండా పెద్దపల్లి రైలు ఎక్కి కాశీకి బయలుదేరాడు. టికెట్లు లేకుండా బయలుదేరాడు. ఎక్కడో ఇటర్సీలోనో ఎక్కడో పట్టుబడ్డాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ని అడిగాడు. ఆ స్టేషన్ మాస్టర్ ఇసాక్ అహ్మద్ ఖాన్ అని ఒక ముస్లిం. అయ్యా నాకు విరక్తి పుట్టి కాశీకి వెళుతున్నాను, డబ్బులు లేవు, నన్ను కాశీలో దించుతారా అంటే పాపం ఆయన దయదలిచి కాశీ వరకు తీసుకువెళ్ళాడు. అక్కడ కాశీలో ఆయన దిగాడు, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏ వెంకట రంగయ్య గారైతే చెప్పినారో మంత్రాన్ని అది అనుష్ఠానం చేసి ఆయనకు ఏ అమ్మవారి అయితే కనిపించిందో సాక్షాత్తుగా కాశీలో అన్నపూర్ణేశ్వర అట్లాగే ఉంది. ఇది జరిగింది. దాని తర్వాత ఈయన విషయాన్ని గమనించారు కొంతమంది మహానుభావులు. అక్కడ ఒక రెడ్డిల కుటుంబానికి చెందినటువంటి సుశీలమ్మ గారని, ఆమె చాలా కాలంగా అన్నపూర్ణ ఉపాసన చేస్తున్న మహనీయురాలు. ఆమె అది 1958. ఆ తర్వాత ఆమె ఈ మహానుభావంలో ఒక రూమ్లో వేసేసి చాలా గొప్ప ఆయన కాయం వేసేసింది. ఒక గ్లాసుల మంచినీళ్ళు రోజుకొక కాకరకాయ ముక్క మాత్రమే ఇచ్చేది లోపలున్న ఈయనకు. అవే తిన్నాడు, సిద్ధిని పొందాడు, బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆమెనే ఏంటి అయ్యా నిన్ను రూములో వేసినప్పుడేమో నేను నీకు గురువును, కానీ నువ్వు రూములోంచి బయటకు వచ్చే వెనక ఇప్పుడు నువ్వే నాకు గురువు అని ఒక మాట మాట్లాడి పసుపు గుడ్డలు కప్పి నీ పేరు నారాయణ గారు, నారాయణ దాస అని ఇప్పటి పేరు. వాక్యులు బాగా ఎగవేసి ఇక్కడికి వచ్చాను అంటే కాలం ఎక్కువైపోయింది కదా ఇవన్నీ జ్ఞాపకం ఉండదు కనుక నువ్వు మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలా అంటే వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నారాయణ దాసుగా వెళ్ళాలనుకుంటున్నాను అంటే అప్పుడు సీతారక్షణ భరత శత్రుఘ్న సీతారాముల విగ్రహం నుంచి 1959 మళ్ళీ జగిత్యాలలో అడుగుపెట్టాడు ఆ మహానుభావుడు నారాయణ దాస్ గారు. ఆ రాముడి విగ్రహాలే ఇప్పుడు విశ్వేశ్వరాలయంలో ప్రతిష్ట చేసిన విగ్రహాలు. ఇది జరిగింది కొంతకాలానికి. మాకును నారాయణ దాస్ గారికి ఉండే సంబంధం ఏంటంటే మా పెద్దమ్మ గారు చాలా నారాయణ దాస్ గారంటే ఒక సోదరుడి భావంగా చూసేది. ఆయన కూడా అక్కయ్య అక్కయ్య అని పిలిచి మా ఇంటికి వచ్చేది. ఆయన చిన్న చిన్నగా ప్రతిష్టలు యజ్ఞాలు చేద్దాం అనుకుంటున్నా అంటే మొట్టమొదటి ప్రతిష్ట 1958-59 మధ్యలో విశ్వేశ్వరాలయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టతోని ఆయన జీవిత విధానం ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమైంది. దాని తర్వాత ఎప్పుడూ ఆయన వచ్చేది. ఆయనకు ఒక అలవాటు ఉండేది, వేప చెట్టు పూత పుయ్యాలి కానీ కాత కాయకూడదు, అలాంటి వేపాకు తినాలి. అది ఎక్కడుందో తెలుసు అండి, ఇప్పుడు చెట్టు ఉందో లేదో కానీ ఆయన ఒక 6 మాసాలు మనం జయంతాపురం వెళ్ళేటప్పుడు నల్లగుట్ట అని ఒక గుట్ట వస్తుంది, ఇప్పుడు కూడా ఉంది ఆ నల్లగుట్ట. మీరు పైకెక్కి చూడండి, ఒక చిన్న బావిలాగా ఉంటుంది పైన. ఆ బావిలోకి మనం దిగితే సాక్షాత్తుగా మహాశివలింగం, అన్నపూర్ణమాత, గణపతి, నంది, పార్వతి వీళ్ళందరూ ఉన్నారు. నీళ్లు కూడా ఉన్నాయి అక్కడ. అందులో 6 మాసాలు ఉండి
గ్లాసి నీళ్లు తాగుతూ వేపాకు తింటూ తపస్సు చేసిన మహానుభావుడు. ఇది మన ప్రాంతంలో ఎక్కువ తెలియదు. ఈ కథలన్నీ ఎక్కడ చెప్పుకుంటా అంటే రంపచోడవరం, దాని తర్వాత వైజాగ్ జిల్లాలో కొత్తపేట గ్రామంలో కుంకడపల్లిలో కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఏమైపోయినామంటే శ్రీకృష్ణ భగవానికి పాండవులు అంత చుట్టాలని అంటూ ఈ ప్రాంతంలో ఉంటాడంటే బావా కాక మామా అన్నాడు తప్ప ఆయన మహాత్మాని పిలిచిన వాడు ఇక్కడ ఎవడో కూడా లేడు. దాని తర్వాత 1975లో నేను బ్రహ్మశ్రీ శిరిషిల్ల రామశర్మ, మా ఇద్దరికీ చదువు రాదు, మేము పెద్ద పండితులం కాదు, పరుపుబడి లేవు, పైసలు లేవు, ఏం చేద్దామంటే ఏమీ లేకపోయినా బాగా లోక జ్ఞానం తెలిసిన వ్యక్తి ఎవరు మా రామశర్మ, నేను తీసుకుపోగలరా, మీకు పండితుల వేషం వేయిస్తా, నేను మీకు శిష్యుడిగా ఉంటాను అంటే గట్టివాడని ఏమైనా అడిగి ఎట్లా అంటే నేను చెప్తాను. ఇద్దరం కలిసి నారాయణదాస్ గారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదలు కొత్తపేటలో యజ్ఞం మా నాన్నగారి పేరు అడిగాడని, ఇక్కడి నుంచి నాకు చదువురాదు, ఆయన కూడా చదువు, మీకు చదువురాదు, కాబట్టి చదువురాని వాళ్ళందరూ కూడా చదువురాని యజ్ఞాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం, మీకేం భయం లేదండి, మహాసిద్ధులు ఆయన. ఆయన జీవితంలో మా ఎంట్రీ అయిన తర్వాత సుమారుగా ఒక 60 ప్రతిష్టలు 48 యజ్ఞాలు చేయించడం జరిగింది. అపురూపమైన యాగాలు. గొప్పతనం ఏంటంటే ఆయన జేబులో ఆయన ఒక జోలి ఉండేది ఒకటి, ఆ జోలిలో ఏముండేది అంటే ఒక భస్మం ఉండ, దాని తర్వాత బీడీలా కట్టం. కార్యక్రమానికి ఉన్న కార్యకర్తలు ఉన్నారా, కమిటీ ఉందా, అధ్యక్షుడా, ఉపాధ్యక్షుడా, కోశాధికారా, ఏమీ లేదు, ఆయన ఒకటే ఉండేది. ఒరే యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం రా, యజ్ఞం అయ్యి ఆయన ఎప్పుడు చేసినా కూడా 3 రోజులు 5 రోజులు యజ్ఞం చేయలేదు, 11 రోజులు చేసేది. మినిమం రోజుకు 50 నుంచి 60 వేల మందికి భోజనాలు పెట్టేది, రూపాయి బిళ్ళ ఉండేది కాదు, మా జోరే చేపలు దులిపేది, దులిపిన కొద్దీ వచ్చేది, ఇలా జరుగుతూ ఉంది పరిస్థితి. దాని తర్వాత ఎన్నిసార్లు ఆయన దక్షిణ ఇచ్చారో నాకు అన్నిసార్లు దెబ్బలు కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే మా తల్లి కూడా ఎన్నో కొట్టలేదేమో కానీ ఆయనతో దెబ్బలు తిన్నాను. దాని తర్వాత ఎక్కువ ప్రేమలు చూసేది మనకి ఎదురుగా బట్టు సుధాకర్ గారు ఉన్నారు, వారి నాన్నగారి పేరు కసరే గారు, వారి నాన్నగారి పేరు రుక్మయ్య గారు. ఈ రుక్మయ్య గారి దగ్గరికి నారాయణదాస్ గారు ఊరికే వచ్చేది నేను చూసేటప్పుడు. దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతిష్టలు యజ్ఞాలు జరుగుతూ ఉంటే చెప్పాలి అనుకుంటే ఎన్ని గంటలు చెప్పొచ్చాను. చక్కగా కొంచెం మా మీద నమ్మకం కలిగింది. మా వేణయ్య గారు ఉంటేనే యజ్ఞం పక్క అనే స్థాయికి మెల్లగా దగ్గర సంపాదన స్థానం సంపాదిస్తాం. అంటే గొప్పతనం ఏంటంటే మా రామసరం అక్కడి నుంచి మేము శ్రీశైల యజ్ఞానికి వెళ్ళాం. అంటే ఆయన నీళ్ళు ఎంత గొప్పగా ఉండేవి అనే దానికి ఒక నిదర్శనం. యజ్ఞం జరుగుతోంది, ఆ దేవస్థానం శ్రీశైలం వాళ్ళు ఎవరంటే దాస్ గారు మీరు ఈ కార్యక్రమానికి ఏం కావాలంటే అది మేము అన్నీ సమకూరుస్తాం, కానీ ఎందుకు తేడా వచ్చిందో తెలియదు, అయ్యా ఈ గుట్టకుండి కట్టెలు కూడా కొట్టుకొని హోమంలో వేయడానికి వీల్లేదు, ఇది పైనుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. 11 రోజుల యజ్ఞం, 24 ఉపకుండాలతోని గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. 2వ రోజు ఏం చేసిందంటే ఈ నారాయణదాస్ గారి యొక్క వారి అలవాటు ఎట్లా ఉండేదంటే ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే బాగా బ్లాంకెట్ కప్పుకొని పడుకునేది, మేమంతా టెన్షన్, అయ్యగా చూస్తారు అంత చూస్తారుపోమంటే నేనేం చూస్తాను కదా, ఆయనే బుధవారం పడుకున్నాడు, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, బియ్యం బస్తాలు వడిసిపోయింది, సామాన్ వడిసిపోయింది, పైసలు వడిసిపోయింది. అప్పుడు ఉండేటువంటి పెద్దలు హైదరాబాద్ వాస్తవ్యులు యాసాన రాజయ్య, బాల నర్సయ్య గారి నుండి వినయ్య గారు అంటే ఎట్లాగది మనకు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి, పోనీ అగ్గి పెట్టి కొనుక్కుందానన్నా గుట్టకించి పోవాలి ఇప్పుడు పరిస్థితి, ఏం చేద్దామని ఏం చేద్దామనేటువంటి నేనేం చెప్పానండి చెప్తే మళ్ళీ ఆయన్ని నేను చెప్పాను. ఓ సాయంకాలం ఈ టైం అనుకోండి సుమారు
ఆ దగ్గరికి వెళ్ళి యజ్ఞం పెడితే పరువు పోతున్నది, పైసలు లేవు, జనం వస్తున్నారు, ఏం చేయాలి? చేసుకోగలదు ఆ పరిస్థితి ఎట్లా? ఆయనతో మాట్లాడాలంటే ఆ కాలంలో ఆయన తన్నిన కొట్టినా తిట్టినా నేనే మాట్లాడాను. ఒక్కసారి లేచినాడు. ఏమి యజ్ఞం ఇది? గాయత్రి యజ్ఞం. మరి గాయత్రి అమ్మవారిని ఎందుకు తీయలేదు బయటకు? యజ్ఞం ఎట్లా జరుగుతుందని ఉంటున్నాం. గాయత్రి అమ్మవారిని చేయవలసినారు, నేను కాదు తీయవలసిన. చప్పుడు చెప్పి అయిపోయి, చప్పుడు ఎక్కడి నుంచి తెప్పించడు? మంగళహారతులు పట్టుకున్నాము, ఎక్కడికి పోవాలి? ఎక్కడంది గాయత్రి విగ్రహం అంటే పాతాళ గంగకు వెళ్ళే రూట్లో ఆశ్రమం నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఈ గంటలో ఒక గాయత్రి విగ్రహాన్ని బయటకు తీయాలి, గుడి కట్టాలి అంటే ఆ హోష చూసి దేవస్థానం వాళ్ళంతా అలర్ట్ అయిపోయి. నిజంగా తగితేనండి 5.5 అడుగుల ఎత్తు గాయత్రి విగ్రహం కూర్చున్న మూర్తి భూమిలోంచి దొరికి వెంటనే ఇటుకలు పెట్టి ఓ సన్నరాడ లాంటివి వేసి గుడి కట్టడం జరిగింది. తెల్లవారి నుంచి యజ్ఞం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎక్కడి నుంచో బియ్యాలు వచ్చాయి, పప్పులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. వారికి అట్లాగే కొత్తపల్లిలో కూడా బొజ్జ పైడి తల్లమ్మ అని ఒక ఆయన ఉండేది, ఆయన కొడుకు దాసు అని ఆయన, వాళ్ళు కూడా చాలా చాలా సేవ చేసేటువంటి యొక్క మహనీయులు. అక్కడ కూడా చాలా యజ్ఞాలు జరిగాయి. అయితే వీరు కార్తీక శుద్ధ చవితి రోజున ఉపదేశం పొందాడు వెంకటరంగయ్య గారితో. ఆ గురు పూజ మహోత్సవాన్ని దాదాపు నేను అనుకుంటా ఇక్కడ కూర్చున్నవాడు ఎవరు చూడలేదు. ఆ గురు పూజ మహోత్సవానికి కొత్తపేట గ్రామంలో ఒక విశాలమైన మన ఆశ్రమంత కోనేరు. ఆ కోనేరుకు నైరుతిలో ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మ కోనేరు మధ్యలో పెడు. ఈయన ఏం చేసేవాడంటే కార్తీక శుద్ధ చవితినాడు గురు పూజ మహోత్సవం జరిగితే కార్తీక శుద్ధ తదినాటి రాత్రి 3 గంటలకు వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చుంది. 3 రోజుల ముందు ఎవరిని టచ్ చేయలేకపోతుంది శరీరాన్ని. ఆ కొమ్మ మీద కూర్చుంటే అది ఎంతలో పోనేరో మనకు తెలియదు. ఓ బింజె పట్టుకుంటుండే ఆ కొమ్మ మీద కూర్చుంటుండే 3 గంటలు దాటి 4 గంటల లోపల ఆ కోనేట దుంకేదాన్ని. ఎన్ని గంటలకండి? 4 గంటలు. బయటకు ఎన్ని గంటలకు వచ్చాయంటే 6 గంటలకు వచ్చాయి. 6 గంటలకు వచ్చేటప్పుడు బింజె నిండా పాలు. ఆ తర్వాత కొంచెం సాంబ్రాణి తీసుకొస్తే అక్కడ ఉండేవాళ్ళు నిప్పుడు పెరిచి పెడితే ఆ ఇసుకను దాని మీద వేస్తే సాంబ్రాణి ఏమండేది, ఆ పాలు తీర్థంగా పెట్టేది. ఇప్పుడు దాసు గారి రూమ్ ఉన్నట్టే ఒక చిన్న రూమ్ ఉండేది, అందులో వెళ్ళి ఆయన కూర్చుండి 2 నిమిషాలు కానీ తలుపు తీస్తే కనీసం ఒక 15 రకాల ప్రసాదాలు అక్కడ రెడీ అయి ఉండేది. 10,000 మంది వచ్చి పంచిపెట్టిన కూడా తగ్గేది కాదు. నేనే సరైన చూసింది ఎంతసేపు అది పంచే వాళ్ళకు చెంపలు కుట్టాలి. అలా ఉండే గిన్నెలు కొంచెమే, కానీ తినేవాళ్ళు 1,000 మంది, పంచేవాళ్ళు 100 మంది, కానీ ఆ ప్రసాదాలు కొడవకపోయేది మహనీయుడు ఆయన. అట్లాగా ఉంటే ఆయన మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చొని చెప్పాలి వినాలి అనేటువంటి యొక్క ఉద్దేశం ఆయనకుంటే మనం అడగాల్సిన అవసరం లేదు. ఏదున్నా ఆయన్నే పిలిచి నీకు ఇవాళ చెప్పుదాం అనుకుంటున్నా, నీకు జరగబోతున్నది, నీ ఇంట్లో ఇది ఉంది అని చెప్పి. అట్లాగే మంత్రోపదేశాన్ని కూడా కొంతమందికి ఇచ్చారు ఆ కాలంలో. నగరానికి ఏం పేరు పెడితే బాగుంటుంది రేపు పెళ్లి కట్టి? వాడి పేరు కట్టకో, వాడి పేరు అంటే భగవంతుడి పేరు. కానీ అది ఏమైందంటే వాణి పేరు అంటే వాణి నగర అయింది. అద్భుతమైనటువంటి యొక్క ఆయన నిత్య జీవిత విధానంలో చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఒకటి ఒకసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం జరిగింది. అప్పుడు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది. పాపం వారు ఎప్పుడు కూడా కొంచెం నారాయణదాస్ గారు మాట్లాడితే చాలా భయంకరంగా మాట్లాడారు. భయంకరంగా అంటే పరమ కూతురు
స్వచ్ఛమైన మాట రాకపోతుంది ఎప్పుడో ఒకసారి ఏమన్నా చెప్పండి కదా. అయితే వారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక అక్కడికి వెళితే ఈయన ఎటువంటి తల్లి మాట్లాడతానని జనమంతా వెళ్ళిపోయినాక వచ్చారు. అయితే ఈయన భయపడకపోయేది వచ్చారు ఆయన. ఏమైంది గంట సేపు ఆ యజ్ఞానికి వచ్చింది ఇప్పుడు వచ్చినావు నా దగ్గరికి? ఏమో కాడారు ఒకరు చేతులు చేతగాడు. మరి ఇంత చేతగానే మనకి ఇవాడు దారు బిడ్డ అయిపోతాడు జలవాడు కదండి మెదడు జనాన్ని ఎంత గొప్పవాడు అంటే అంటే వాక్సికి ఒక్కోసారి మాట్లాడితే ఇది జరిగి తీరుతుందేమో అని మేము వెంట ఉన్నామన్నా భయపడి భయపడి అంటే ఆయన వెంబడి భక్తిగా ప్రేమగా కార్యక్రమాలు చేసి చేసిండవచ్చు కానీ దానికంటే ముందు ఇక భయం ఆయనతో మాట్లాడారంట. అటువంటి మహనీయుడు. దాని తర్వాత ఆయన దగ్గర ఒక ఇద్దరు వంటవాడు ఉండేది కాంతక్క లక్ష్మక్క అని ఆడవాడు. ఎంత పెద్ద గిన్నె పెట్టేది వంటకం అంటే మహా అంటే 4 కిలోలు ఉడికేదండి కొత్త పిల్లలు కొత్త కుక్కడ పిల్లలు. అయ్యా అమ్మా మనవాడు చుట్టాలు వచ్చింది వడ్డించుకుంటే గదే గిన్నె పొద్దున్నాక వడ్డించేదండి. అది 500, 1000 మధ్య 2000 మధ్య 4000 మధ్య చేసేది. అట్లాంటి గొప్పతనం ఏంటంటే అలాంటి మహనీయుడు మన ప్రాంతంలో పుట్టడం వాస్తవంగా మనకందరికీ కూడా చాలా చాలా గర్వించదగిన విషయం. అంటే యథార్థమైనటువంటి యొక్క ఎంతమందో సాధువుని సంతుల్ని సత్పురుషుల్ని చూస్తుంటాం కానీ యథార్థంగా కనిపించేవాడు చాలా తక్కువండి. వస్త్రేణ బహుశ అనుకున్నట్టుగా అనుకున్నప్పుడు చేయాలి. ఆయన ఉపాసన చేసేది ఏమిటి అంటే సమయాన్నే 12 గంటలు 2 నిమిషాలకు వస్తుంది దాస్ గారు మీ దగ్గరికి అంటే 12 గంటలు 2.5 నిమిషాలు అయిందని చెప్పేది ఎంతవాడన్నా కానీ కాక చెప్పేది అట్లా పెట్టేది అట్లా జరిగేది. దాని తర్వాత ఎవరు అని అడిగాను అంటే నువ్వు మాట అన్నాడు నాకంటే మొదలు ఎవరినో తీసుకురా పండు పండుతుందా ఎండిపోతుందా అంతే మళ్ళా చెట్టు పుట్టడానికి ఎంత కాలం పడుతుంది అంతే. ఈవేళ ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ వారి గురించి స్మరించుకోవడం అనేటువంటిది మనందరి భాగ్య విశేషం. నారాయణ దాస లాంటి మహనీయుడు మళ్ళీ పుట్టాలి అంటే కాలానికే ఎంతో కాలం పడుతుందండి సామాన్యమైన విషయం కాదు. ఆయన ఈ ప్రాంతంలో పుట్టి తర్వాత ఏమిటయా మా బ్రతుకుడు అంటే ప్రతిదానికి ఒక సృష్టి ఉంటుంది ఒక స్థితి ఉంటుంది ఒక లయ ఉంటుంది అంతే. జరిగేది ఏదో జరిగింది మళ్ళీ ఎప్పుడో ఎవడో పుడతాడు మన ఉద్ధరిస్తాడు అని చెప్పారు మహనీయులు. ఆయన కూడా అంత మహానుభావుడైనా కొంతకాలం మనసంతరుడైనాడు. మీకు కూడా కష్టం అంటే నాకే కాదు కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే అన్నారు. అక్కడ జగిత్యాలలో ఉండేటువంటి ఒక ప్రాంతీయులంతా ఒక గుర్తు ఏమిటంటే ఇక్కడ ఒక గద్దె కట్టారు. ఆ గద్దెర ఒక బాక్స్ పెట్టారు. అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎండింగ్ చేస్తున్నారు మహనీ చేస్తే నన్ను పిలిచాడు. ఏదైనా చిన్న చిన్న విషయాలకు నాకు తెలిసినా తెలియకుండా పిలిచింది. మన యజ్ఞానికి ఒక డబ్బా కావాలి. ఏం డబ్బా అది కొనుక్కు వస్తా అని చెప్పాను. కొనుక్కు వచ్చేది కాదు ఇక్కడ యజ్ఞం చేయాలి అది జగిత్యాలు పెట్టాలి ఆ డబ్బా అని. మరి అవి ఎక్కడ దొరుకుతుందో చెప్పు తీసుకొస్తా అంటే నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరి పూనాకు పూనాలో నాకు వెళ్ళకనండి నువ్వు పో. పోయినాక నీకు అక్కడ ఒకటి సినిమా యాక్టర్లు అందరూ నేర్చుకునే కాలేజీ ఉంటుంది అక్కడ. దాని పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ వేప చెట్టు మరి రాగి చెట్టు ఉంటుంది. ఆ గడ్డి మీద పోయి నువ్వు కూర్చో. ఆ పురోహితుడి భార్య వస్తుంది నిన్ను తీసుకొని వెళుతుంది రాయి పైసలు ఇస్తుంది అవి పట్టుకొని రా రాంగ డబ్బా కొనకరా పోసుకొని రా. నాకెందుకు ఇవన్నీ మధ్య చెప్పగానే వాడికి ఏదో పెట్టినట్టుగా నేను పూనాకు ఒకటి పెద్ద పెద్ద పండితులను పంపించు కర్మ నీకే ఉంది నువ్వు నిజంగానండి. టీవీలో చూస్తే ఎంత యథార్థమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళాం అక్కడ కూర్చున్నా నిజంగా ఆయన వచ్చింది వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది ఓ సంచిలో ఇన్ని పైసలు పోసించింది అని ఎప్పటికో అన్ని రాగి నాణ్యంలో ఒకటి అవి డబ్బాలు పోసాను యజ్ఞంలో పెట్టాను. తర్వాత చివరికి ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ తులసి గద్దె ఉందా ఉందంట గద్దె
ఆ దగ్గర ఉంది డబ్బా అదే. అంటే ఇక్కడ నువ్వు వెళ్ళావడితే ఇది నేను పుట్టి పెరిగిన స్థలం కనుక నాకు గుర్తంటూ ఒకటి ఇక్కడ ఉండాలి అన్నాడు మహనీయుడు. అలాంటి మహనీయుడు కాలంలో పుట్టినవాడు కొంతమంది ఉన్నారు, ఆయన సమకాలికులు కొంతమంది ఉన్నారు, ప్రముఖులు ఇక్కడ ఏర్పడి ఇక్కడ కూడా నారాయణదాస్ గారి ఆశ్రమం ఉండాలంటే మొత్తం భారతదేశంలో మొదటి ఆశ్రమం కూకటిపల్లి, రెండో ఆశ్రమం కొత్తపేట, మూడో ఆశ్రమం మన జగిత్యాల. ఈ మూడు చోట్ల వారి ఉనికి ఉంటుందని మనం భావించుకుంటూ ఈరోజు పెద్దలు పెద్దల సమక్షంలో ఒక మహనీయుడి గురించి స్మరించడం అనేటువంటిది ఒక విషయంగా భావించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా పరమ సాత్వికం. దాసి గారేమో పరమ తామసం. వారు ఆ కార్యక్రమం చేసినప్పుడు వీరికి వచ్చింది దెబ్బగా పెట్టకుండా, ఏం అయ్యగారు అని మాట్లాడే భాష ఇట్లా ఉంటుంది. మీ జీఎల్ స్వామి గారు వచ్చినప్పుడు కదా ఏం చేస్తున్నారు ఇక్కడ, అయ్యా కొంచెం ప్రశాంతంగా మాట్లాడే పరిస్థితి, మనం మాట్లాడడం కూడా వేరు, నేను చూస్తామా మీ స్వామివారిని. స్వామి ఇట్లా ఫలానా వారి వయస్సు కన్నా గౌరవించాలి కదా రమణ్య. సుమారుగా అప్పుడు ఇక్కడ మెట్టబెట్టి గ్రౌండ్లో జరిగింది ఆ ధనుర్మాసం. వేణుగోపాల స్వామి దేవాలయంలో చక్కని అన్నదానం, అక్కడ అన్నదానం, జీర్ స్వామి వారి దగ్గర అన్నదానం, అద్భుతమైనటువంటి అన్నదానం అంటే రోజుకు 30-35 వేల మందికి జరుగుతున్నది. నేను మధ్యాహ్నం అడుగు వచ్చాను స్వామివారితో మాట మాట్లాడి, అయ్యా నేను ఒక 50 సంవత్సరాల నుంచి అన్నం తింటలేను, పండ్లు పాలు మిఠాయిలు తింటున్నాను, ఇవాళ మీ చేత ఒక అన్నం ముద్ద తినాలని వచ్చిన అప్పెట్టు అంటే వారు వెంటనే నాకు ఆర్డర్ చేసిన తీసరప్పండి. మా ఇంటికి పోయినా అన్నం లేదు, గుళ్ళకు పోయినా అన్నం లేదు, భోజనాల దగ్గర పోయినా అన్నం లేదు, జీఎస్ స్వామిని లేదు అన్నం లేదు. ఒక 10 నిమిషాలు అవసరం దాసు గారు బాగుసరికి ఏమి అవసరం లేదు కానీ ఇంకా ఊర మీద కాకీకి పెట్టిండ్రు కదా నేను తీసుకురాకుండా అది తీసుకువచ్చి మీ చేతనే పెట్టాలంటే జీఎస్ స్వామి గారు తెలియచ్చు. అదే ఫోటో ఇప్పుడు మీ ఆశ్రమం ఉంది, మధ్యలో నేను పళ్ళెం పట్టుకున్నాను, స్వామివారు పిలిపించారు, దాసు గారు తిన్నారు. అంటే మహనీయుల యొక్క మనస్సు మహనీయులకు మాత్రమే తెలుస్తున్నట్టు ఆ ఇద్దరు మహనీయులు కలిశారు. దాని తర్వాత వారు ఇక్కడ ఎగ్జిట్ చేసినప్పుడు కూడా జీఎస్ స్వామి గారిని ఆహ్వానించారు. అటువంటి మహనీయులు ఉన్న కాలంలో మనం పుట్టడం తెలుసుకోవడం నిజంగా కూడా మన అదృష్టమైన భావించుకుంటూ ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడు అందరికీ కూడా చక్కనైనటువంటి యొక్క శాంతిని సుఖాన్ని అందించాలని ప్రార్థిస్తూ సద్గురువైన మన జయ శ్రీమన్నారాయణ. శ్రీ గురు నారాయణ దాస్ గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా మాట్లాడుకున్నట్టు నారాయణ దాస్ గారి చరిత్ర తెలిసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు. నేను అనుకున్నాను మొదటి నుంచి వైశ్యులతో బాగా అనుబంధం ఉంది కాబట్టి అప్పుడు నారాయణ దాస్ అంటే డెఫినెట్గా వైశ్య బిడ్డ భగవత్ సన్నిధిలో ఉన్నారు కావచ్చు. అందుకే ఒక గురువుగా పూజించుకుంటూ వారి పేరు మీద ఇక ఆశ్రమం ఉన్నది అని చెప్పి అనుకున్నాను తప్ప నిజంగా కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, నాకు ఎవరు చెప్పలేదు. చాలాసార్లు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక వాటికి వచ్చి ఉంటాం, పెళ్ళిళ్ళకి వచ్చి ఉంటాం, పెళ్ళింటికి వచ్చి ఉంటాం, చూస్తూ పోతే ఉండేవాళ్ళు కానీ ప్రత్యేకంగా నాకు తెలియదు అని చెప్పి సందర్భంగా ఉన్నవాళ్ళంటే చెప్తాను. ఎందుకంటే అలాంటి భగవత్ స్వరూపుడు అనొచ్చు భగవంతుడే అనొచ్చు, ఎందుకంటే పెద్దలు వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే వారు భగవంతునికి ఏ రకంగా కూడా తక్కువ కాదు. మనం హిందూ ధర్మాన్ని మనం నమ్ముకునే వాళ్ళం, ఏ కాలంలో ఎవరు ప్రజలకు దగ్గరగా ఉండి గొప్పగా ఉన్నారో వాళ్ళనే భగవంతుని కీర్తిస్తుంది. రాముడిని మనం భగవంతుని కీర్తిస్తుంది, రామరాజ్యం వరకు రాజని చెప్పుకుంటాం. అట్లనే మరి ఈ కలియుగంలో మన ప్రాంతంలో నారాయణ దాస్ గారు ఇక్కడ పుట్టి ఇంత మంచి భక్తుల హృదయాలను చురగొని అందులోనూ మనమందరం
ఎంతో గొప్పగా కలుసుకునే మన వీరయ్య గారు లాంటి వారు కూడా వారిని గురువుగా భావించే నారాయణ దాస్ గారు వచ్చి ఇక నిర్ణయం చెప్పాలి సార్, తక్కువ చెప్పగలుగుతా. ఇది ఒక నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అడిగారు నన్ను ముందు రవీంద్ర శ్రీను వచ్చి ముందు మాట్లాడతారా అని అడిగారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఉల్లూరు నారాయణ దాస్ గారి చరిత్ర తెలుసుకోవడానికి, కానీ మేమేం చెప్పాలో మాట్లాడడం కాదు అని నేను లోపల లేదు, తర్వాత మాట్లాడతాను. అయ్యగారు కూడా అన్నారు మొత్తం ఉంటారా అన్నారు, నేను మొత్తం ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇవాళ రాజకీయాలలో రాజకీయాలకు ముందుగా చరిత్ర తెలవాలి. ఇవాళ జయశేఖరరావు గారు మా గురువు గారు, వారి ఇంగ్లీష్ చదువుకుంటున్న మీదా కానీ చరిత్ర మీద తెలుసు. అట్లే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా రామ్దేవ్ సార్ గారి శిష్యుడు, అందుకే చరిత్ర తెలుసు కాబట్టి మా కేసీఆర్ గారు ఇవాళ మా తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్ప పాలించుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతంలోని మహనీయుల చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బయట పోయి మన పెద్ద పెద్ద మాట్లాడేది ఉండదు. ఇంత గొప్పగా మీరందరూ వచ్చినట్టే మహనీయుడే. అందులో వీరయ్య గారు స్వయాన వారి శిష్యుడు అంటే ఇక మనం ఒకరితో పోల్చేది కాదు, కానీ చిరంజీవి స్వామి గారి శిష్యుడే తెలుసు. కానీ ఈరోజు తెలిసింది వారు శ్రీ నారాయణ పుల్లూరు నారాయణ దాస్ గారి శిష్యరికంలో కూడా పనిచేసిన చెప్పి మరి అంతటి గొప్ప మహనీయుని చరిత్ర వినే అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ నన్ను పొద్దున్నే వచ్చి నువ్వు రావాలని చెప్పిన మా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల. నమః శివాయ ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, నమో నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఆచార్య వారి శ్రీమాన్ గంప రామేశ్వర్ గారు మెమెంటోను అందించవచ్చు. కృష్ణ నారాయణ శృతిహాస పారాయణ, శ్రీకృష్ణ నారాయణ హరిమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ 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 శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.